మడకశిరలో ప్రభుత్వ కార్యక్రమాన్ని హంగు ఆర్భాటం లేకుండా నిర్వహించడంపై సీడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. బలవంతపు జనసమీకరణ చేయకుండా రైతులు ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలకు పరిష్కార మార్గం చూపడం మంచి విషయమన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం కోసం గతంలో జనసమీకరణ అవసరమని, కానీ ప్రస్తుతం సోషల్ మీడియా బలోపేతంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో సైతం హంగు ఆర్భాటాలు లేకుండా కార్యక్రమాలు జరిగేలా చూడాలని రఘువీరారెడ్డి సూచించారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుపై రఘువీర హర్షం వ్యక్తం చేశారు. వర్గీకరణ కోసం పోరాటం చేసిన మందకృష్ణ మాదికకు ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని చాలా సాదాసీదాగా బలవంతపు తరలింపు లేకుండా ఆ సభను నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఏ ప్రభుత్వ కార్యక్రమాలైనా కూడా ఈ ప్రభుత్వాలన్నీ భవిష్యత్తులో ఏ ప్రభుత్వాలైనా ఇది కొనసాగించడం మంచిది అనేది నా అభిప్రాయం. కారణం ఏమంటే ఒకప్పుడు జనం తరలింపు అవసరం, ఎందుకంటే ఈ ప్రసార మాధ్యమాలు లేనప్పుడు, ఇప్పుడు ఈ సోషల్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నప్పుడు ప్రపంచమంతా చూడవచ్చు. 10 మందితో జరిపిన ఇష్యూ ప్రపంచం అంతా తెలపచ్చు. అటువంటి ఒక మంచి ప్రయత్నం నిన్న జరిగింది. నేను నా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాను. దశాబ్దాలుగా ఉన్నటువంటి ఒక సమస్యకు సుప్రీంకోర్టు పరిష్కారం ఇచ్చింది. నిన్నటి రోజు 7 ధర్మాసనంలో ఉన్నటువంటి జడ్జీలు ఒక మంచి నిర్ణయాన్ని వెల్లడించినారు, తీర్పునిచ్చినారు. ఎస్సీ ఎస్టీలో వర్గీకరణ జరగాలి, అందరూ సమానంగా రావాలి అనేటువంటి దాంతో ఇచ్చారు. మనస్ఫూర్తిగా నేను హర్షిస్తూ ఉన్నాను.